కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సఖీ కేంద్ర ప్రాముఖ్యతను ప్రతి కార్యాలయంలో అవగాహన కల్పిస్తున్నారు సెంటర్ నిర్వాహకులు. సావయ్య సఖీ కేంద్రం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయన్నది వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భవాని తదితరులు పాల్గొన్నారు. సఖీ కేంద్రం అండి, సఖీ కేంద్రం కామారెడ్డి. ఇది విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని కామారెడ్డిలో వచ్చేసి స్టీల్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీ ఈడీ గారి గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ సఖీ కేంద్రంలో స్త్రీలు బాలికలకు సంబంధించిన ఎలాంటి హింస అయినా సరే, భార్యాభర్తల గొడవలు కావచ్చు, చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, విడాకుల విషయాలు కావచ్చు, తర్వాత రేప్ కానీ లేకపోతే ఇంకా యాసిడ్ దాడిని కానీ ఎన్ని ఏదైనా సరే ఇలాంటి సమస్యలు ఆడపిల్లలు మహిళల సమస్యల కోసం ఈ సఖీ కేంద్రము 24 గంటలు పనిచేస్తుంది. ఏ రోజులు 24 గంటలు పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా మేము ఈ సర్వీస్ని మేము ప్రొవైడ్ చేస్తాము. ఏదైతే ఎమర్జెన్సీ ఉంది అని మాకు 181 ద్వారా కానీ లేదంటే మాకు ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ హెల్ప్ లైన్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఇమీడియట్గా 181 ద్వారా ఆ వెహికల్ తీసుకొని వచ్చి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము. లేదంటే ఆమె ఏమైనా డ్యామేజ్ హస్బెండ్ హెరాస్ చేసి కొట్టి ఇంకా లేవలేని పరిస్థితిలో ఉంటే కనుక ఇమీడియట్గా తీసుకెళ్ళి తనకి 5 రోజులు షెల్టర్ ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు వైద్య సదుపాయము ఇంకా ఇంకేమైనా పోలీస్ కస్టడీలోకి వెళ్ళి పోలీస్ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తే కనుక పోలీస్ సపోర్టు, తర్వాత కౌన్సిలింగు, ప్రతి ఈ 5 అంశాలను కూడా మేము అక్కడే షెల్టర్ ఇచ్చి పూర్తి స్థాయి తనకి న్యాయం జరిగే వరకు మేము సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది లాస్ట్ ఇయర్ 2019లోనే కామారెడ్డిలో స్టార్ట్ అయ్యింది. దీనికి చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, మిగతా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పీడీ గారు, తర్వాత డిడబ్ల్యూఓ గారు, ఆర్డీఓ గారు, ఎస్ఎల్ శ్వేతా మేడం గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ సేవలు అందించడం అనేది జరుగుతుందండి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రతి ఊర్లలో, ప్రతి మండలాల్లో, ప్రతి సెక్టార్ కావచ్చు, పల్లెటూరు కావచ్చు, గుడిసెలు కావచ్చు, ప్రతి ఒక్క మహిళకు ఈ 181 గురించి, సఖీ కేంద్రం గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఎల్లారెడ్డి రావడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ అవేర్నెస్ అనేది చేయడం జరుగుతుంది.